ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి మంచి చదువులు చదివి మంచి ఉద్యోగం చేసి మంచిగా సంపాదించుకుని మంచిగా సదుపాయాలని సౌఖ్యాలని అనుభవిస్తూ పిల్లలకి మంచి సిరి సంపదల్ని పంచి వారసులు కూడా మంచిగా స్థిరపడేటట్టు అందరూ మంచి ప్లాన్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి, ఉద్యోగ వ్యాపారాలు ప్రారంభించిన తర్వాత సంవత్సరం సంవత్సరం మీ సంపద రెట్టింపు అవుతూ ఉంటుంది. ఎందుకు అట్లా అవుతుంది? కొంతమందికి ఇంకా అనేక రెట్లు సంపద పెరుగుతూ ఉంటుంది. అలా పెరగాలి అన్నట్టు మీకు సంకల్పం ఉంది. ఇప్పుడు ఉద్యోగం వ్యాపారం మొదలెట్టినప్పుడు ఎంత మొదటిసారి ఎంత లాభం వచ్చిందో ఎప్పటికీ అదే లాభం వస్తే చాలా కాదే, దానికి రెట్టింపు, దానికి 4 రెట్లు, దానికి 10 రెట్లు ఇట్లా పెరుగుతూ వెళ్ళాలని ఉంది మీ కోరిక. దీన్ని నెరవేర్చుకోవటం కోసం మీరందరూ కష్టపడుతూ ఉంటారు. దానికి తగ్గట్టు అనేక ప్లాన్స్ కొత్తవేదో అమలు చేస్తూ ఉంటారు. మార్కెట్ని బట్టి, ట్రెండ్ని బట్టి, పబ్లిక్ డిమాండ్ని బట్టి మీ సంపద, మీ బిజినెస్ పెరగటం కోసం మీరు మంచి ప్లానింగ్లో ముందుకెళ్తూ ఉంటారు. ఆశించినట్టు ఫలితాలు మీరు పొందగలుగుతున్నారు. ఏజ్ పెరిగే కొద్దీ మీ సంపద పెరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా భాగ్యాలే అంటారు, కానీ మహాభాగ్యం. మీ సంపదలని మహాభాగ్యాలు అనరే, ఆరోగ్యాన్ని మహాభాగ్యం అంటారు. మరి ఏజ్ పెరిగే కొద్దీ మహాభాగ్యమైన ఆరోగ్యం కూడా రెట్టింపు అవుతున్నదా? మరి ఎప్పుడన్నా ఆలోచించారు ఒక్కసారన్నా? ఏజ్తో పాటు ఆరోగ్యం పెరుగుతూ వెళ్ళాలి, మరి ఏజ్తో పాటు తరుగుతూ ఎందుకు వస్తున్నది? మీ బిజినెస్ పెరుగుతున్నది, మీ ఇన్కమ్ పెరుగుతున్నది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే డబ్బు పెరుగుతున్నది, కానీ మీ ఆరోగ్య సంపద మాత్రం తరిగిపోతూ ఉంది. హెల్త్ పవర్ మీకు రెట్టింపు అవ్వాలనే కోరిక మరి హృదయపూర్వకంగా లేదే? ఏమైనా ఉంటే ఊరికి మాట వరుసకి ఎప్పుడన్నా అనిపిస్తుందేమో, కానీ దాని ప్రాక్టీస్లోకి మీరు అమలు చేయట్లేదే. మరి మనిషికి ఎందుకు ఆరోగ్యం పెరగట్లేదు అంటే మీరు ఈ విధమైన ఆలోచన చేయట్లేదు. నాకు ఆరోగ్యం పెరగాలి, ఏజ్తో పాటు నేను హెల్దీగా ఉండాలి, నేను అసలు సిక్ అవ్వకూడదు, నాలో రక్షణ వ్యవస్థ రెట్టింపు వేగంలో పనిచేసి నన్ను రక్షించాలి, నేను ఎప్పుడు సిక్ అవ్వకూడదు, అందరి వల్ల నేను మూలపడకూడదు, అందరి వల్ల హాస్పిటల్కి వెళ్ళకుండా నేను హాయిగా ఉండాలనే దృఢమైన సంకల్పం మీలో ఉంటే ఎందుకు నెరవేరదు? మీరు సంపాదించాలని ఎంత తెల్లవారుజామున 4 గంటలకైనా నిద్ర లెగుస్తారు సంపాదన కోసం, 3 గంటలకి నిద్ర లెగుస్తారు, రాత్రి 1 గంట దాకైనా కష్టపడతారు, ఇళ్ళు వాకిళ్ళు పిల్లలు భార్య అన్నిటినీ కూడా పక్కన పెట్టి నెగ్లెక్ట్ చేసి ఎంజాయ్ చేసే విషయాలు కూడా పక్కన పెట్టి దానికోసం అంత కష్టపడుతున్నారు. కాబట్టి లక్ష్యం ఉంది, హార్డ్ వర్క్ చేస్తున్నారు, దాన్ని పొందగలిగారు. మరి ఆరోగ్యాన్ని పొందాలంటే ఏది లక్ష్యం? ఆరోగ్యం మీ లోపల రక్షణ వ్యవస్థ రెట్టింపు అవ్వాలంటే ఏది టైం? దేన్ని త్యాగం చేస్తున్నారు? అంచేత మీలో హెల్త్ పవర్ పెరగాలంటే హృదయపూర్వకంగా మీరు ప్రయత్నం చేయాలి, దానికోసం టైం కేటాయించాలి, దానికోసం కొన్ని ప్రిన్సిపల్స్ని మీరు అమలు చేయాలి, కొన్నిటిని టేస్ట్లని కొన్ని అలవాట్లని వదులుకోవాలి. మరి హెల్త్ పవర్ మీలో రెట్టింపు అవ్వాలంటే బిజినెస్ లాగా సంపద పెరిగినట్టు మీకు ఇది పెరగాలంటే మరొక బెస్ట్ టెక్నిక్ నేను చెప్తాను. మీ బాడీ మిమ్మల్ని రిపేరు, క్లీనింగ్ చేసుకోవటం, రీఛార్జ్ చేసుకోవటం అనే 2 ముఖ్యమైన పనులు కనుక ఏ రోజుకారో చేస్తేనే మీ హెల్త్ పవర్ రెట్టింపు అవుతుంది. రీఛార్జింగ్ మరియు రిపేరు క్లీనింగ్, ఈ 2 పనులు జరగాలి అంటే 12 గంటల పాటు పొట్టాపురేగులు పడుకోవాలి. ఇది నాచురల్ లా. పగలు తినే జంతువులన్నీ రాత్రి పడుకుంటాయి, రాత్రి తినే జంతువులన్నీ పగలు పడుకుంటాయి. చీకట్లో తిరగలేవు, తినలేవు, కాబట్టి పొట్టాపురేగులకు 12 గంటల రెస్ట్ వస్తుంది. ఆ రెస్ట్లోనే మన బాడీలో ఉండే మెకానిజం యాక్టివేట్ అవుతుంది, ఆటోమేటిక్ మెకానిజం తన్న తానే రిపేర్ చేసుకుంటుంది, తన్న తానే క్లీన్ చేసుకుంటుంది బాడీ. ఇది పర్ఫెక్ట్గా జరిగితే మీ బాడీ ఇంటర్నల్గా హెల్దీగా అయిపోతూ ఉంటుంది. ఏ రోజుగా రోజు హెల్దీ మెకానిజం రెస్ట్లో చేసుకుంటుంది. అలసిపోయిన అవయవాలన్నింటినీ రీఛార్జ్ చేసుకుంటేనే
నెక్స్ట్ డేకి మళ్ళీ ఫ్రెష్గా రెడీ అవుతుంది. అందుకని రీఛార్జింగ్ జరగాలన్నా, రిపేరు క్లీనింగ్ జరగాలన్నా, ఈ రెండు అతి అద్భుతమైన అతి ముఖ్యమైన పనులు మీ బాడీలో జరిగితేనే మీ హెల్త్ తరగకుండా రెట్టింపు వేగంతో పెరుగుతూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ ప్రకృతిలో హాయిగా తిరిగేటట్టు చేస్తుంది ఎక్కువ నాళ్ళు. మరి రెండు పనులు జరగాలి అంటే నైట్ టైం జరుగుతాయి. నైట్ టైం చీకట పడ్డాక కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, వెళ్తున్నప్పుడు రిలీజ్ కావు, చీకట్లో రిలీజ్ అవుతాయి. అందుకని చీకట పడ్డాక మీరు తినకుండా ఉంటే ఆ రిలీజ్ అయ్యే హార్మోన్స్కి మీ పొట్టాపిరేగులు రెస్ట్గా కనుక ఉంటే ఈ రెండింటి కాంబినేషన్తో మన బాడీ రిపేరు క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది. డే టైం తిన్న ఆహారాల ద్వారా వచ్చిన వ్యర్థాలు, కాలుష్యాలని, టాక్సిన్స్ అన్నింటినీ నైట్ టైం రిమూవ్ చేసేసి, చచ్చిపోయిన మృతకణాలన్నింటిని తినేసి, ఎరువులు, పురుగు మందులు, కెమికల్స్ అన్నింటినీ క్లీన్ చేసేసి బయటికి పంపించేస్తుంది. అలసిపోయిన అవయవాలన్నింటినీ రెస్ట్లో రీఛార్జ్ చేసుకుని నెక్స్ట్ డేకి హోంవర్క్ అంతా ఫినిష్ చేసి మిమ్మల్ని రెట్టింపు వేగంతో నెక్స్ట్ డే పని చేసుకుని హాయిగా తిరిగేటట్టు, బలంగా యాక్టివ్గా ఉండేటట్టు చేయడానికి ఈ మెకానిజం పనిచేస్తుంది. మరి అట్లా అవ్వాలంటే, రెట్టింపు వేగంతో మీ హెల్త్ పవర్ పెరగాలి అంటే మీరు నైట్ టైం మాత్రం తినకండి. గూట్లో దీపం, నోట్లో ముద్ద, ఆరింటికల్లా, ఐదింటికల్లా తినేయటానికి ట్రై చేయండి. ఎంత ఎర్లీగా తినేస్తే 9:00-8:00 పొట్టాపిరేగులు 9:30 ఖాళీ అయిపోతే మీరు పడుకునేసరికి ఆ అవయవాలు రెస్ట్ తీసుకుంటున్నాయి. పడుకున్నాక పొట్టాపిరేగులు రెస్ట్ తీసుకుంటే మన బాడీ రిపేరు క్లీనింగ్, రీఛార్జింగ్ ఈ రెండింటిని స్టార్ట్ చేసి 12 గంటల పాటు రేపు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసే వరకు ఈ రిపేరు క్లీనింగ్ జరిగేసరికి మీ లోపల ఆరోగ్యం పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి దీనికి మించిన త్యాగం మరొకటి లేదు. పొరుద్దుపోయి తింటాన్ని త్యాగం చేయండి. మహాభాగ్యాన్ని పొందటం కొరకు ఈ మాత్రం త్యాగం చేయలేరా? అది ఇది నేచురల్ ప్రిన్సిపల్. ఎవరు ఈ విషయాలు మీకు చెప్పరు. యూట్యూబ్లో 100,000 వీడియోలు ఉంటాయి హెల్త్ గురించి. నేను ఒక్కడనే 30 ఏళ్ళ నుంచి ఇదే విషయాలు చెప్పుకుంటూ వస్తా. అంచేత మహాభాగ్యం అనే ఆ ఆరోగ్యాన్ని, ఆ సంపదను పెంచుకోవటానికి మీరు చిన్న త్యాగం చేయండి. 9:00-10:00 తినే డిన్నర్ని 5-6 గంటలకల్లా తినేసేసి ముగిచ్చేసి ఈ చిన్న త్యాగం కూడా చేయకపోతే ఆరోగ్యం ఎట్లా వరిస్తుంది మిమ్మల్ని? ఆలోచించండి, ఆచరించండి, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.